భూమాఫియా ఆగడాలు స్థితిమించిపోతున్నాయి. విశాఖ జిల్లా పెదబైలు మండలం పులుసుమామిడికి చెందిన భూ హక్కుదారుడు అర్లబు రాంబాబుని ఇబ్బందులకు గురి చేస్తూ ఆ భూమిని ఇతరుల మీదకి బదిలీ చేశారు. అక్రమ భూ బదిలీలు ట్రాన్స్ఫర్లకు అవకాశం కల్పిస్తున్న పెదబైలు తహసీల్దారుపై చర్యలు తీసుకుని తమ భూమిపై తనకే హక్కులు కల్పించాలని రాంబాబు కోరుతున్నారు. మాకు ఈ భూమి గత 3 తరాలుగా వారసత్వంగా సంక్రమించినటువంటి జిరాయితీ భూమి. అయితే ఈ భూమిని మా గ్రామ నివాసి అయినటువంటి చెండ సన్యాసయ్య అనే వ్యక్తి కొంతమంది మధ్యవర్తుల్ని పోగు చేసుకొని ఈ భూమిని ఎలాగైనా కాజేయాలన్న ఒక ఆలోచనతో తప్పుడు పత్రాలు సృష్టించి తప్పుడు రికార్డులు సృష్టించి మా సదరు గ్రామ నివాసి అయినటువంటి అర్లాబు మచ్చలింగాన్ని ఎరగవేసుకొని ఈ భూ ఆక్రమణను ఒక నాటకీయ పరంగా సాగించుకుంటూ వస్తున్నాడు. ఈ విషయం తెలిసి మా గ్రామస్తులకి సంప్రదించిన తర్వాత అతనికి మీకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు మీరు సంబంధిత అధికారి తెలియజేయండి అని చెప్పేసరికి మనకు సార్ నాకు మా తండ్రి ఇక్కడ 80 సంవత్సరాలు బతికాడు మా వెలుపలం గ్రామంలో. ఆ తర్వాత నా వయసు ఇప్పుడు 50 సంవత్సరాలు. పూర్వం నుంచి కూడా మా తల్లిదండ్రుల కాలం నుంచి కూడా అక్కడ భూమి ఉన్నదని మా తల్లిదండ్రులు చెప్పలేదు. మాకు ఎటువంటి కాగితాలు కూడా లేదు. ఒకసారి ఇదే భూమి విషయము పంచాయతీ కాగితం పెట్టితే నేను అక్కడే చెప్పాను నాకు ఆ భూమి ఎటువంటి సంబంధం లేదు. అర్లాబు చిన్నయ్య నుంచి బాలయ్య, బాలయ్య నుంచి రాంబాబుకు చెందుతుంది, వారికి చెందుతుంది అంటే ఈ భూమి ఎలాగో కబ్జ చేయాలని చెండా సన్యాసి ఏమన్నాడంటే మాయా మాటలు చెప్పి నాకు మోసించి మీరు అన్నదమ్ములు ఒకటే కదా ఈ అని ఒక దొంగ పత్రం సృష్టించి అది నాకు ఇచ్చాడు. ఇస్తే అది నేను చూసి ఈ ఇక్కడ వచ్చి ఇది చేస్తే మా ఈ భూమి యజమాని అయినటువంటి వాడు అర్లాబు రాంబాబు ఎంఆర్ఓ గారికి పెట్టారు. ఆ తర్వాత ఎంఆర్ఓ గారు దగ్గర కూడా నేను అక్టోబర్ 6 తారీఖు వెళ్ళి డిసైడ్ చేసుకున్నాను.